హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 145 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏ స్టేషన్స్కి అయితే ఎక్కువ ఖాళీలు ఉన్నాయో, ఏ కేటగిరీకి సంబంధించి పోస్టులు ఎక్కువ ఉన్నాయో దాన్ని చూసి అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు అనేది. ఒకసారి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం కేటగిరీ వైజ్గా వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 68 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 13 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 40, పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 3, ఎక్స్ సర్వీస్ మెన్కి 14 పోస్టులు, మొత్తం 145 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో ఎక్కువగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 90 పోస్టులు ఉన్నాయి, హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి 19 పోస్టులు ఉన్నాయి, హిందీ టైపిస్ట్ వచ్చేసి 1, పెయింటర్ 3, ఏసీ మెకానిక్ 2, ఇన్స్ట్రుమెంట్ రిపేరర్ 1, మెస్ స్టాఫ్ 5, డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 1, కార్పెంటర్ 2, కుక్ 8, లాండ్రీ మెన్ 3, టైలర్ 1, ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ 6, ఫైర్మెన్ 2, కాపర్ స్మిత్ అండ్ షీట్ మెటల్ వర్కర్ వచ్చేసి 1. మొత్తం 145 పోస్టులుగాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో ఏజ్ చూసుకున్నట్లయితే ఫైర్మెన్కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 27 ఇయర్స్ అనేది ఉండాలి. మిగతా పోస్టులకు సంబంధించి 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ అనేది ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి, 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, 10 ఇయర్స్ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో డ్రాఫ్ట్ మెన్కు సంబంధించి మెట్రికులేషన్ అనేది అంటే 10th పాస్ అయి ఉండాలి అండ్ సంబంధిత విభాగానికి సంబంధించి డిప్లొమా చేసి ఉండాలి ఫ్రెండ్స్, 2 ఇయర్స్ అనేది. మెకానికల్ డ్రాయింగ్ అది సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2కు సంబంధించి. అదేవిధంగా ఎల్డీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే 12th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ అనేది టైప్ చేసి ఉండాలి ఇంగ్లీష్లో, లేకపోతే 30 వర్డ్స్ అనేది హిందీలో టైప్ చేసి ఉండాలి, అది కంప్యూటర్ పైన టైప్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్ పైన మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హిందీ టైపిస్ట్కి సంబంధించి 12th స్టాండర్డ్ ఉండాలి. అదేవిధంగా సంబంధిత విభాగానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 35 వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేసి ఉండాలి, 30 వర్డ్స్ అనేది హిందీలో టైప్ చేసి ఉండాలి, అది కంప్యూటర్ పైన టైప్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా కాపర్ స్మిత్ అండ్ షీట్ మెటల్ వర్కర్కు చూసుకున్నట్లయితే 10th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా సంబంధిత విభాగానికి సంబంధించి ఐటీఐ అని చేసి ఉండాలి. అదేవిధంగా కార్పెంటర్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పెయింటర్ చూసుకుంటే 10th పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళకు కూడా ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి సంబంధిత విభాగానికి సంబంధించి. అదేవిధంగా ఏసీ మెకానిక్ కూడా 10th పాస్ అయితే సరిపోతుంది, ఐటీఐ ఉండాలి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ రిపేరర్ చూసుకున్నట్లయితే వీళ్ళకు కూడా 10th పాస్ అవ్వాలి, టైలర్ కూడా 10th పాస్ అవ్వాలి, కుక్ కూడా 10th పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. వీళ్ళందరికీ సంబంధిత విభాగానికి సంబంధించి ఐటీఐ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా కుక్కు అయితే మెట్రికులేషన్ విత్ 6 మంత్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఫ్రెండ్స్ సంబంధిత విభాగానికి సంబంధించి. అదేవిధంగా లాండ్రీ మెన్కు చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అవ్వాలి, మెస్ మెన్కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి, హౌస్ కీపింగ్ స్టాఫ్కి ఈ విధంగా ఐటీఐ అనేది ఇచ్చారు ఫ్రెండ్. అదేవిధంగా ఫైర్ మెన్కు సంబంధించి ఎక్స్ట్రా కొన్ని క్వాలిఫికేషన్స్ అంటూ ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళకు బాడీ మెజర్మెంట్స్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటూ కండక్ట్ చేస్తారు. దీంట్లో ఫైర్ మెన్కు సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి హైట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ అనే ఉండదు, మిగతా కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81.5 సెంటీమీటర్స్ అనేది సాధారణంగా ఉండాలి, ఊపిరి పీల్చినప్పుడు వచ్చేసి 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వెయిట్ చూసుకున్నట్లయితే మినిమం 50 కేజీస్ అనేది ఉండాలి ఫైర్ మెన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు సంబంధించి 63.5 కేజీల బరువు ఉన్న మనిషిని 96 సెకండ్లో 183 మీటర్లు పరిగెత్తవలసి ఉంటుంది. అదేవిధంగా డిచ్ జంపింగ్ చూసుకున్నట్టయితే 2.7 మీటర్స్ జంప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి 3 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా శాలరీకి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్ మెన్ 25,000 నుంచి వెళ్ళి 81,000 ఉంది దాదాపు. అదేవిధంగా హౌస్ కీపింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మెస్ స్టాఫ్ లాండ్రీ మెన్కు సంబంధించి 19,000 నుంచి వెళ్ళి 57,000 వరకు ఉంది శాలరీ అనేది. అదేవిధంగా మిగతా పోస్టులకు సంబంధించి 20,000 నుంచి వెళ్ళి 63,000 వరకు ఉంది ఫ్రెండ్స్ శాలరీ అనేది. అదేవిధంగా దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో
రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయినట్లు వాళ్ళు మాత్రమే మెరిట్ లిస్ట్లోకి ఎంపిక చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో ఎంపికైన వాళ్ళు స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అంటూ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోను హిందీలోను కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ విధంగా సబ్జెక్ట్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకొని అప్లికేషన్ అనేది సంబంధిత స్టేషన్స్కి గడువులోకి పంపించాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది www.indianairforce.nic.in అనే వెబ్సైట్లో మీకు లభిస్తుంది. ఆ వెబ్సైట్ని సందర్శించి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.